అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక అంతర్గత చర్చ ఇప్పుడు బయటకు వస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక 5 జిల్లాల నాయకులు పట్టుపట్టడానికి ఒక రకంగా డిమాండ్ పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఎందుకు అసలు డిమాండ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పులివెందులు కాకుండా ఇంకో నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? చేస్తే ఎక్కడి నుంచి చేస్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులతో పాటు వేరే నియోజకవర్గంలో చేయాలి అనే డిమాండ్ ఎందుకు వచ్చింది, ఆ నాయకులు ఎవరు అనేది ఈ వీడియోలో కాస్త లోతుగా చూద్దాం. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్లో వీడియోలు నచ్చిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. డైరెక్ట్ చెప్పేసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమితమైన ప్రేమ కురిపిస్తున్న, ప్రేమ ఉందో లేదో తర్వాత విషయం, నిజంగా ఆయనకు ప్రేమ ఉందా లేదా అనే విషయం తర్వాత, కానీ విశాఖపట్నం మీద విపరీతమైన ప్రేమ కురిపిస్తున్నారు, వరాల జల్లు ఇస్తున్నారు, కానీ విశాఖకు చేసింది ఏమీ లేదు, అభివృద్ధి చేయలేదు, ఏమీ లేదు. రాజధాని అన్నారు, విశాఖపట్నాన్ని రాజధానిగా ఉంచితే ప్రతిపక్షాలు కుట్రలు పొందుతున్నాయన్నారు, విశాఖపట్నం అంటే తనకు ఎంతో అభిమానం అన్నారు, విశాఖపట్నం ఆల్రెడీ అభివృద్ధి చెందింది కాబట్టి అక్కడ రాజధానిగా ఉంటే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాగుంటుంది అనుకున్నారు. సో అన్ని రకాలుగా కూడా విశాఖపట్నం మీద తన ప్రేమను, తన తల్లిని కూడా అక్కడే పోటీ చేయించారు. అఫ్ కోర్స్ ఓడిపోయారు అనుకోండి, అది వేరే విషయం. సో విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎఫెక్షన్ ఉన్నట్టుగా బయటకు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఉందో లేదో ఆయనకు తెలియాలి, ఆ పార్టీ పెద్దలకు తెలియాలి, ఉందా లేదా అనే తర్వాత విషయం. బయటకైతే చూపిస్తున్నారు నాకు విశాఖపట్నం అంటే ప్రేమ అనే విషయాన్ని. సో అందుకే, కానీ దురదృష్టవశాత్తు విశాఖపట్నంలో వైసీపీ వీక్గానే ఉంది. 2019 ఎన్నికల్లోనే విశాఖపట్నం, విశాఖ నగరం చుట్టూ ఉన్న 4 స్థానాల్లో కూడా వైసీపీ ఓడిపోయింది. గాజువాక్ ఒక్కటే గెలిచింది, గాజువాక్ కూడా వైసీపీ ఓడిపోవలసిందే, కానీ ముక్కోన పోటీ కారణంగా టీడీపీ జనసేన మధ్య ఓట్లు చీలిక ఎక్కువగా ఉన్న కారణంగా వైసీపీ గెలిచింది. లేకపోతే అది కూడా కోల్పోయేదే, అది కూడా పోతే విశాఖపట్నం, విశాఖ నగరంలో ఉన్న 4 కూడా, సారీ 5 కూడా వైసీపీ ఓడిపోయేది. సరే, ఆ సంగతి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు తాజా పరిస్థితి చూసుకున్న విశాఖపట్నం జిల్లాలో ఉన్న 6 నియోజకవర్గాలు, అంటే విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, గాజువాకతో పాటు భీమిలి, ఈ 6 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ వెనుకబడింది. వైసీపీకి కాస్త కష్టకాలం తప్పదు. అదే ఎఫెక్టు, ఆ ప్రభావం ఇటు అనకాపల్లి మీద, యలమంచిల మీద, చోడవరం మీద, పెందుర్తి మీద కూడా పడబోతోంది. సో ఈ ప్రభావం పడకుండా ఉండాలి అంటే, అక్కడ వైసీపీ నాయకులు వాటం భయం నుంచి బయటకు రావాలి అంటే, వైసీపీ అక్కడ బలోపేతం అవ్వాలి. అందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలి, కేంద్రంతో ఫైట్ చేయాలి. దాంతోపాటు విశాఖ రాజధానిగా మేము విశాఖపట్నం పట్ల ప్రేమతో ప్రకటించాము, ఇక్కడ వనరుల కోసం కాదు, ఇక్కడ భూముల కోసం కాదు, మాకు విశాఖపట్నం అంటే అమితమైన ప్రేమ, అందుకే రాజధాని ఉన్నా లేకపోయినా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాము, విశాఖ వాసులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాము, కొత్త పరిశ్రమలు తెస్తాము, అభివృద్ధి చేస్తామని చేసి చూపించాలి, మాటల్లో కాకుండా చేసి చూపించాలి. సంక్షేమం ఇచ్చాము, సంక్షేమం ఇచ్చాము అంటే ఒక్క విశాఖపట్నంకే సంక్షేమం ఇవ్వరు, రాష్ట్రంలోనే అన్ని జిల్లాలకు ఇస్తారు. మరి విశాఖపట్నం పట్ల మీకున్న ప్రేమను ఎలా నిరూపిస్తారు, ఎలా బయట పెడతారు? సో ఇప్పుడు వరకైతే విశాఖపట్నంలో వైసీపీకి మైనస్ మార్కులే. ఈ అధికారంలోకి వచ్చిన 2019 నుంచి ఈ 3 సంవత్సరాల్లో కూడా వైసీపీ అక్కడ చాలా నష్టపోయింది. ఇటీవల సర్వేలో కూడా మనం చెప్పుకున్నాం, దాదాపుగా ఒక 32,000 శాంపిల్స్ తీసుకుంటే 60% వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నట్టు ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే విశాఖలో వైసీపీ నష్టపోయింది. ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖపట్నం అంటే ప్రేమ ఉంది కాబట్టి విశాఖపట్నం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయాలి, విశాఖలో ఉన్న 4 నియోజకవర్గాల్లో ఏదో ఒకటి, లేదా గాజువాక, లేదా ఇంకేదైనా నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయాలి, చేస్తే ఆ ప్రభావం ఆయన గెలుపుతో పాటు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల మీద కూడా పడుతుంది. దాంతోపాటు ఎస్, విశాఖపట్నం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే ప్రేమ, విశాఖపట్నాన్ని రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు హార్ట్ఫుల్గా ప్రకటించారు, విశాఖపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తారు అని ఆ ప్రాంతంలో కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి, వైసీపీ పట్ల ఒక సానుకూలత వస్తుంది అని అక్కడ నాయకులు నమ్మకం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి పోటీ చేయాలని నాయకులు కోరుకుంటున్నారు. కానీ ఇది జరిగేది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు ఒక్కచోటే పోటీ చేస్తారు, ఇంక అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు లేవు, చేస్తే మాత్రం అది పాజిటివ్ సిగ్నేచరే. సో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇటువంటి కీలకమైన సున్నితమైన రాజకీయ విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలో కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.